ఈ నెల 14వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గుంటూరు జిల్లా రేపల్లెలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు ఆధ్వర్యంలో ఈ నెల 14-15వ తేదీలో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ కార్యక్రమం గురించి కార్యకర్తలకు మోపిదేవి వివరించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పార్టీ క్యాడర్ను కోరారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి రేపల్లె రోడ్ల మండలం రేపల్లె టౌన్ సంబంధించినటువంటి మిత్రులను కోరుతున్నాం. కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. రేపు 14వ తేదీకి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేపట్టినటువంటి సుదీర్ఘ పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 2000 కిలోమీటర్ల పాదయాత్ర తీసినటువంటి వ్యక్తులు బహుశా రాజశేఖర రెడ్డి గారు 1650 కిలోమీటర్లు తీసే బహుశా చంద్రబాబు నాయుడు గారు 1500 తీసుకున్నారు. దానికి రెట్టింపుగా జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు బహుశా ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలోనే పొలిటికల్ పార్టీకి సంబంధించి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొంటూ ఆ దిశగా ముందుకు వెళ్లినటువంటి రాజకీయ పార్టీ అతను ఉందంటే భారతీయ చరిత్రలోనేది. యాత్ర చేశారు అతను, అద్వానీ గారు రథయాత్ర చేశాడు. ఈసారి భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఏ యాత్ర చేసినా కార్లతోనో రథాలపై చేశారే కానీ మనిషి చేయకపోయినటువంటి లేదు. కానీ అట్లాంటిది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి కూడా ఏ విషయమైనా పట్టుదల కలిగిన వ్యక్తి, ఏదైనా అనుకున్నాంటే ఆ లక్ష్య సాధన కోసం ఎంతవరకైనా ప్రయాణం చేసే వ్యక్తి. దీనిలోనే బహుశా భారతదేశ రాజకీయ చరిత్ర శాసించినటువంటి సోనియా గాంధీ గారి లాంటిదే నువ్వెంతా ఇబ్బందులు చూసుకున్నా పోతే చూసుకుంటా అని చెప్పి జనాల్లో వచ్చిన వ్యక్తి. సో ఇవాళ 2000 కిలోమీటర్లు 14వ తేదీకి వస్తున్నాడు, దాటుతున్నాడు. అది ఒక విధంగా చాలా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి రోజు అది. ఆ క్రమంలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెట్టు పనిలో మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ప్రమాణమైనటువంటి మాస్ ర్యాలీ ఒకటి తీసాం. రేపటి రోజు 2000 కిలోమీటర్లు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అందరినీ కూడాను మొదట్లో అయితే ఒక 5 రోజుల పాటు అందరూ కూడా 4 రోజుల పాటు అందరూ పాదయాత్ర చేయాల్సిందని చెప్పేసి అనుకున్నారు. నా వరకు నేనైతే మరి ఇప్పుడా లేదా తర్వాత అనే తర్వాత విషయంగానే నియోజకవర్గం మొత్తం కూడాను 8 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల రూట్ ప్లాన్ చేసుకుని 10 రోజుల 20 రోజుల పాదయాత్ర చేద్దామనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది. లేదా 99లో ఎలక్షన్ ముందు కూడా రాజశేఖర్ గారు పీసీసీ ప్రెసిడెంట్గానే మనం అందరం కూడా ఒక ఎజెండా ఇస్తే పల్లి కాల నుంచి స్టార్ట్ చేసుకుని అంతవరకు గట్టి కొడుకు గట్టి తిరిగినటువంటి పరిస్థితిలోనే చెడుపల నిర్వహణ చేశాం. సో అది మనకు కొత్త కాదు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకునే రేపటి రోజున మరి ఈ 2000 కిలోమీటర్ల పాదయాత్ర తీసుకోవడం కోసం పార్టీ ఏంటంటే 4 రోజులు కాదు 5 రోజులు కాదులే 2 రోజులు అని చెప్పేసి పెద్దలందరూ కొంతమంది జరగలేనటువంటి వాళ్ళు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాస్త మీరు తిన్నట్టు మేము జరగలేమని చెప్పేసి కొంతమంది చెప్పడంతో దాన్ని 2 రోజులకి కుదించారు. అది ఎప్పుడైతే 14-15 ఈ 2 రోజులు పాదయాత్ర పూర్తి చేసుకుని 16వ తేదీన ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నింటి మీద కూడా కలెక్టరేట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం కూడా ఉంది 3 రోజులు. ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం అనేటువంటిది కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని నియోజకవర్గాలు అందరి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇన్ఛార్జీ కూడాను ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఆ క్రమంలో భాగంగానే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంఘీభావ యాత్రకి ఈ పాదయాత్రకు సంఘీభావంగా దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 72 కార్పొరేషన్ డివిజన్స్ ఆయన మొదలుపెట్టి 5 నియోజకవర్గాలు అలవ చేసుకుని 6 నియోజకవర్గాలు ఎంటర్ అయ్యారు. ఆ 2 రోజులు మేము కూడా ఆయనతో పాటు కలిసి మొదటి రోజు 16 కిలోమీటర్ల వరకు నడిచాం. మేము కూడా విశాఖపట్నం ఆయనతో పాటు నిన్నగాక మొన్న చేసుకుంటూ ఇక 14 నుంచి అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి రేపు మన నియోజకవర్గం మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మన వాళ్ళు రూట్ మార్క్ కూడా సర్కిల్ అంతా తయారు చేశారు. అది బహుశా రేపల్లె టౌన్కి సంబంధించి 9 వార్డులు టచ్ అవుతున్నాయి, పంచాయతీ వస్తే 4 పంచాయతీలు టచ్ అవుతున్నాయి. అరవపల్లిలో అరవపల్లి మన బాలకోటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఉదయం 7:30 అక్కడ పూజ చేసుకుని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా టిఫిన్లు అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. టిఫిన్ చూసుకుని
అక్కడి నుంచి ఓల్డ్ టౌన్ మీదుగా అంకమ్మ చెట్టు మీదుగా పేటే నుంచి కార్మూరు నుంచి మన రేజడలంక మాధవపాలెం దాతపూడి నుంచి ఇసుకపల్లి దాటిన ఊరు బయట నైట్ అక్కడైనా స్టే చేసేది. ఇక మన ఇళ్ళకి వచ్చేది లేదు. నాతో ఎవరెవరైతే పాదయాత్ర ప్రారంభిస్తారో వాళ్ళందరూ చేళ్ళ పడుకోవాలి నాతో పాటు. గుర్తిలా కాల్మ నీళ్ళు ఉంటే అక్కడికి స్నానం చేసినాను. మరి కాల్మ నీళ్ళు పట్టండి, ఇబ్బంది లేదు. సో ఈ విధంగా మొదటి రోజు మన వాళ్ళు పాదయాత్ర ప్లాన్ చేశారు. రెండో రోజు ఇసుకపల్లి పాయింట్ స్టార్ట్ చేసినట్టు గుడ్డిగాయలంక అఖిలేదు వంతెన మీదగా సజ్జారిపాలెం, సజ్జారిపాలెం నుంచి చిలకలారిపాలెం, చిలకాల నుంచి ఏలేటిపాలెం, ఏలేటిపాలెం టు బోరం బెల్లమాకపాలెం, బెల్లమాకపాలెం టు బోరమాదికపల్లి, బోరమాదికపల్లి టు గాలిపాలెం, గాలిపాలెం తర్వాత నగరం, నగరంలో పబ్లిక్ మీటింగ్ సాయంకాలం 6 అనుకుంటున్నాం. ఒక అరగంట అడిట్ అవ్వచ్చు రిజర్వేషన్. మొదటి రోజు మొత్తం మీద సుమారుగా 15 కిలోమీటర్లు ఎంత వస్తుంది? 15 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి మనకు నడవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. పెద్దవాళ్ళంతా నడుస్తారు కానీ పెద్ద బయలంగా నడుస్తారు కానీ ఇప్పుడు ఇంట్లో ప్రోడ్ నడవడం కొంచెం కష్టం అవుతుంది. ఎన్ని కోళ్ళు బాయిలర్ కోళ్ళు అయిపోయి ఏది నాటుకోళ్ళు. సో అది ప్రోగ్రామ్ అయితే అది. దాని మీద టౌన్కు సంబంధించి మన వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా ఇప్పటికే ఒకసారి కూర్చున్నారు. ఏ వార్డు ఎట్లా ఏంటి, ఏ వార్డు నుంచి ఎవరెవరు, ఎందుకంటే నాతో పాటుగా పాదయాత్రతో పాల్గొని వచ్చిన వాళ్ళు నైట్ స్టే పాయింట్లో కొంతమంది వస్తుంటారు, కొంతమంది వెనక వస్తుంటారు, కొంతమంది వస్తుంటారు, వెళ్తుంటారు. ఈ రావడం పోవడం కలవడం మామూలే. కానీ స్టాండర్డ్గా జెండా పట్టుకుని నాతో పాటు నడిచేవాళ్ళు 200 మంది కుర్రాళ్ళని తయారు చేశారు. అది ఆల్రెడీ ప్రతి వారి నుంచి కూడా ఒక 5 మంది 10 మంది అట్లా గ్రామానికి కూడా కొంతమంది వస్తారు. 200 మంది అవుతారా, 300 మంది అవుతారా అనేది గర్వ విషయం. ఈ మంది ఎంతమంది అయితే నాతో పాటు ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటే అక్కడ పండుకోవాలి, నాతో పాటే పొద్దున లేచి ఇదవ్వాలి. ఇది రెండు ఆలోచనలే. ఎవరైనా ఒక డ్రాప్ అయితే పక్కకి పోవడానికి అది ముందే చెప్పాను. పేర్లు ఇచ్చినోళ్ళు అలాగే పేర్లు వచ్చేసినాయి. టౌన్లో కూడా 12 వార్డు సంబంధించిన పేర్లు కూడా వచ్చేసింది. వీటితో పాటే కొంతమంది 2-వీలర్స్ ఉన్నవాళ్ళు ఈ నలుగురు కుర్రలకి కర్రకి జెండాలు కట్టి ఏ పార్టీ తరపున మనం వెళ్తున్నామంటే మనం ఎంతమంది ఉన్నామో దానికి తగ్గట్టుగా నిండు ఆ కలర్ రావాలంటే అది జెండాలు కనబడాలి. అక్కడ మన రోడ్ల పక్కన ఫ్లెక్సీలు కట్టడం లేదా మన తోరణాలు కట్టడం ఆ డెకరేషన్ వేరు కానీ నిజం మీద జెండా పెట్టుకుని వెళ్తున్నామంటే ఆ కళ వేరుగా ఉంటుంది. అట్లా ఈ కుర్రాళ్ళు నడుస్తూ జెండాలు పట్టుకుని తిరగాలంటే కొంచెం రిస్క్ అవుతుంది కాబట్టి 2-వీలర్స్ ఎంతమంది అయితే వస్తారో అంతమంది కూడా ముందు ఒక 200 మీటర్ల డిస్టెన్స్ ముందు ఈ 2-వీలర్స్ అన్నిటి కూడా జెండాలు పెట్టుకుని కంటిన్యూస్ ఫాలో అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ 2-వీలర్స్ కూడా పేర్లు ఇస్తున్నారు. ఎవరెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ టౌన్ సంబంధించిన ప్రోగ్రామ్ క్లియర్ అయిపోయిందంటూ ఆ రూరల్ మండలానికి సంబంధించిన అందరూ వచ్చినారు కాబట్టి మెంగళ అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరెవరు ఫాలో అవుతారటువంటి లిస్ట్ మొత్తం మన ఆఫీసులో ఇచ్చేసి కృష్ణగారు ఉంటారు, వాళ్ళు రోడ్డు కురళ దగ్గర బాలజీలంతా ఉంటారు, మన సీనియర్లంతా ఆ లిస్ట్ ఇచ్చేస్తే ఆ రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో 7 గంటల కల్లా టెంపుల్ దగ్గర మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇంకా అక్కడ పూజా కార్యక్రమాలు అయి ఉంటాయి. అది అయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు అక్కడ నడక ప్రయాణం ఉంటుంది. ఎండల రోజులు కాబట్టి మన ప్రయాణం ప్రారంభంలో లేట్ అయిందనుకో స్టార్టింగ్ రోజు దాదాపు 18 కిలోమీటర్లు అంటే కొంచెం ఎక్కువే. నేను మన చీరాలలో వచ్చారు 8 కిలోమీటర్లు ప్లాన్ చేశారా అంటే ఆ రోజు 11 కిలోమీటర్లు ప్లాన్ చేశారు. ఇంకా లేదా నియోజకవర్గానికి సంబంధించి మాకు అది వైజాగ్ మీటింగ్ చేసి అక్కడ 8 కిలోమీటర్లు ప్లాన్ చేశారంటే రోజు 12 కిలోమీటర్లు, ఒక నియోజకవర్గం 9 కిలోమీటర్లు, రకరకాలుగా ఉంటాయి. మనకంటే రూట్ ఎక్కడ నైట్ హాల్ట్ అనేటువంటి కంపల్సరీ. రేపల్లే మెయిన్ రోడ్డు మీద వస్తేనే మనకు కొంచెం పార్టీ ఒక డెకరేషన్ హడావుడు ఉండాలని ఉద్దేశం తోటే కొంచెం మైలేజ్ ఎక్కువైనప్పుడు కూడాను ఇసుకపల్లి పాయింట్ దాటిస్తున్నాం. లేకపోతే మామూలుగా అయితే బేదపూడి అక్కడ పెట్టాలి నైట్ హాల్ట్, అది కొంచెం తప్పిస్తున్నాం. అందువల్ల ఈ 2-వీలర్స్ ఫాలో అయ్యేవాళ్ళు అలాగే నాతో పాటు నడిచేవాళ్ళు ఆ పేర్లన్నీ కూడా ముందు చేస్తే ఒక సిస్టమేటిక్ ప్రకారం దీన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఇంతపాటు రెండో రోజు గ్యాస్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. రెండో రోజు ప్రోగ్రామ్కి సంబంధించి ముగింపు కార్యక్రమం ప్రారంభంలో ఎట్లయితే మన అందరం కూడా ఎక్కువ మంది వచ్చి ప్రారంభిస్తాం కార్యక్రమాన్ని, ముగింపు కూడా దాన్ని డబల్ తీసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముగింపు పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం. ఎట్లా చెరుకుపల్లి అయితే మాస్ ర్యాలీ చేసి మన ఊపి తీసుకొచ్చాం చెరుకుపల్లి మండలంలో. అదేవిధంగా రేపు నగరంలో కూడా నగరంలో పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా నగరం సెంటర్లో గ్యాదర్ అయ్యి మీటింగ్ అనేటువంటి జరగల. అందువల్ల నగరంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఎవరికి వాళ్ళే నాయకులు మేము నాకు 2-వీలర్ ఉంది కాబట్టి నేను 2-వీలర్ వేసుకుని నేను నాతో పాటు పొరపాటు తీసుకుని వస్తానని చెప్పినట్టు కాకుండా ప్రతి పంచాయతీ నుంచి కూడా మన బూత్ కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే మన పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు
వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమం అవసరం ఒక ఆటోలో రెండు ఆటోలో పెట్టు స్తోమత ఉంది పెట్టుకొచ్చి వాడు పెట్టుకొస్తాను లేనటువంటి వాడు మాకు మేము 20 మంది వస్తున్నామని మాకు రెండు ఆటోలు అరేంజ్ చేయాలంటే ఇక్కడ ఆఫీస్లో చెప్పేస్తే ఆటోలు అరేంజ్ చేయడానికి మొహం ఆటలు అయితే అరేంజ్ చేద్దాం. ఆటో వారు ప్రాబ్లం లేదు కానీ మందులు బిర్యానీ అలవాటు మన మొదటి నుంచి లేదు కాబట్టి అసాంప్రదాయం లేదు అందువల్ల ప్రస్తావన లేదని మొదటి నుంచి మనకు అలవాటు లేదు కాబట్టి.